తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం తొస్సిపూడి నుండి కొమ్మరిపాలెం, వెదురుపాక, సావారం, రాయవరం మీదుగా వెళ్లే పిల్ల కాలువ ఆక్రమణలకు గురయ్యి సుమారు 560 ఎకరాల ఆయకట్టకు నీరందక రైతులు ఇబ్బంది పడుతున్నారని, తక్షణమే సర్వే చేపట్టమని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆదేశించారు. ఈ సర్వేలో 4 గ్రామాల రైతులు పాల్గొనాలని నీటి వినియోగదారుల సంఘం వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పడాల వెంకట రామారెడ్డి, కొమరిపాలెం పంచాయతీ సెక్రటరీ, బీఆర్ఓ, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వెంకట రామారెడ్డి మాట్లాడుతూ, చెప్పండి కొంచెం వివరాలు. చెప్పండి. ఏదైతే లోతుల దగ్గర నుంచి అండి, సావారం ఛానల్ అని చెప్పి ఇలా సావారం రాయవరం దాకా కూడా ఒక ప్రత్యేకించి బోధి ఉండేది. ఆ బోధి వచ్చి 530 ఎకరాలు ఆయకట్టుని కవర్ చేస్తుండేదండి. కాలక్రమేణలో ఏంటంటే ఇవన్నీ కూడా ఇళ్ళు అయిపోవడంలోని, షాపింగ్ కాంప్లెక్స్లు అయిపోవడంలో భూమి వాల్యూ పెరిగిపోతుందో ఏంటంటే ఎంక్రోచ్మెంట్స్ స్టార్ట్ అయ్యండి. దాన్ని ఏంటంటే ఎవరికాళ్ళు ఆక్రమించేసి బిల్డింగ్లు కట్టేసి, లేదా పైన ముందు కొద్దిగా దాటడానికి అందరూ దారులు వేస్తున్నారు, ఆ తర్వాత మొత్తం అంతా కూడా ఫిల్ చేసేసి కంప్లీట్గా పైన అంతా కూడా ప్లేట్లు వేసుకుంటూ వెళ్ళిపోయారు. దాంతో ఏంటంటే ఇప్పుడు లాస్ట్ గొస్తులోకి ఈ పొలాలు ఇక్కడ ఊరు దాటి వెళ్తామందరి గొస్తులోకి ఏంటంటే కుళ్ళు, ఈ డ్రైనేజ్ వాటర్ అంతా అందులోకి ఉంటుందండి. కంటపోగులు, పాచిపోగులు అని అందులో పోస్తున్నారు. పోస్తే కుళ్ళు నీరు తప్ప మెయిన్ వాటర్ రావట్లేదు. ఇది కాకుండా మరి కిరణ్ కుమార్ రెడ్డి గారు గవర్నమెంట్లో ఉండగా లాస్ట్ మినిట్లో 21 లక్షల శాంక్షన్ ఇచ్చారండి. ఏది పంట బోధి నిమిత్తం ఎక్కడైతే ఉందో ఆ పంట బోధి నిమిత్తం పక్కన గ్రాంచీ కట్టమని, అది కాస్త 21 లక్షలు ఏం చేశారంటే హౌస్లో ఉన్నాయి కాకుండా ఖాళీగా ఉన్న బోధులోంచి సగం బోధు కప్పెట్టేసి అందులో ఈ గ్రాంచీ కింద ఇలా మొత్తం గోవాలు కట్టుకుంటూ పోవటం వల్ల ఉన్న బోధు సైజు హాఫ్ ఆఫ్ అయిపోయి ఎక్కడైతే అక్విడేట్ వస్తుందో కాలువ నుంచి ఈ డ్రైనేజ్ దాటి యువతకు ఒక ఫ్రిడ్జ్ లాగా కట్టి దానిలోంచి నీరు వస్తుంది. యాక్చువల్గా ఈ నీరు ఎప్పుడైతే ఇది ఆఫ్ చేసేసారో బోదు, దాంతో ఏంటంటే అక్కడ అక్విడేట్లోనే పొల్లిపోయి డ్రైనేజ్లో పొల్లిపోతుందండి స్టార్టింగ్ పాయింట్. కాబట్టి ఏంటంటే మొన్న దగ్గర దగ్గర 200 మంది రైతులు వచ్చి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాం. ఎమ్మెల్యే గారేమో వెంటనే దాని మీద స్పందించి ఆర్డీఓ అంటే ఇది వచ్చి రాయవరం మండలం, బిక్కోల మండలం రెండేట్లోకి వస్తుందో మమ్మల్ని ఎమ్మెల్యే గారు ఆర్డీఓ గారికి చెప్పి, ఇద్దరు ఎమ్మార్ఓలు గారు చెప్పి, అలాగే జోయిస్రావు గారు కూడా చెప్పి, రామకృష్ణుడి గారు జోయిస్రావు కూడా దీన్ని సర్ది తీసుకుని ఇమీడియట్గా దీన్ని సర్వే చేసి ఆక్యుపేషన్ క్లియర్ చేయమన్నారు. అలాగే 2 రైస్ మిల్స్ కూడా, సూర్యమోహన్ రైస్ మిల్లు, కేపీఆర్ రైస్ మిల్లు, డ్రైనేజ్ వాటర్ కూడా, బాయిలింగ్ వాటర్ అంతా కూడా కంప్లీట్గా అందులోకే పెడుతున్నారు. పెట్టేసి బోధి పైన మూసేసి కంప్లీట్గా కల్పిస్తారు నివసం జాతరకి. కాబట్టి అవన్నీ కూడా కంప్లీట్గా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళతో కూడా మాట్లాడటం జరిగింది. ఈ పీడబ్ల్యూడీ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు అందరూ కలిపి దీన్ని యథావిధిగా పాత పద్ధతి ఎలా ఉందో అలాగా సర్వే చేసి ఈ ఆక్రమణ విడదీసి రైతులకి నీరు సప్లై చేయడానికి అని చెప్పి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇప్పుడు ఇది ఇలాగ సర్వే చేసి వదిలేస్తారంటారా, రైతులకు న్యాయం జరుగుద్ది అంటారా? లేదండి, ఆల్రెడీ దీని మీద 80,000 శాంక్షన్ అయిందండి. ఈ నెలాఖరులోపు ఖర్చు పెట్టాలండి అమౌంట్. యాక్చువల్గా దాని గురించి ఏంటంటే మళ్ళీ ఫర్దర్ ఎక్స్టెన్షన్ అడిగామని, ఇంకా ఎక్స్టెండ్ మోడల్ బడ్జెట్ కూడా ఇంకా పెంచమని అడిగామండి. ఎందుకంటే ఆక్యుపేషన్ బిల్డింగ్లు క్లీన్ చేయాల్సిన పరిస్థితి ఉండాలి. సో ఏంటంటే దీని మీద కూడా కంప్లీట్ చేయాలని, ఏంటంటే ఎటువంటి ప్రెజర్స్కి కూడా ఇందులో పెట్టే సమస్య లేదు, ఖచ్చితంగా దీన్ని క్లియర్ చేయడానికే ఉన్నాను. ఎందుకంటే ఒకరు సమస్య కానీ 3 ఊళ్ళు సమస్య అండి. కొమ్మరిపాలెం, వెదురుపాక సావారం, రాయవరం అండి, మొత్తం 3 ఊళ్ళు ఆయకట్లేండి. థ్యాంక్ యూ.